కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యుల్ని కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు వారాలుగా టమాటా తప్ప మిగతా అన్ని కూరగాయలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు పెరుగుతాయంటున్నారు రైతులు. ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. ఎర్రపప్పు మినహా ఏ పప్పు కొనాలన్నా కేజీ 100 రూపాయల పైనే బలుకుతుంది రీటైల్ మార్కెట్లలో. ఇక నూనెల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇవి జాలనట్టు ఇప్పుడు గుడ్డు చికెన్తో పాటు కూరగాయల రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా కూరగాయల రేట్లు చూస్తే మనం ప్రతి వారానికి చేంజ్ అనేది కనిపిస్తుంది. కాకపోతే టమాటా ఒక్కటి మాత్రమే సామాన్యుడికి అందుబాటులో ఉందని చెప్పొచ్చు. ఓన్లీ టమాటా రేటు మాత్రం అసలు పెరగట్లేదు. ఇక మిగతా కూరగాయల రేట్లు ఒకసారి మనం చూస్తుంటే ప్రతి కూరగాయ రేటు కూడా పెరుగుతూనే ఉంది. అన్నిటికంటే ఎక్కువ మనం చూస్తే బీనీస్ హోటల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు హౌస్ హోల్డ్ అంటే కూడా దాని వినియోగం కూడా కాస్త పెరిగింది. అండ్ రేట్లు కూడా చూస్తే దాదాపు 85 రూపీస్ బలుకుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉండే బీర కావచ్చు చిక్కుడు కావచ్చు దాంతోపాటు క్యారెట్ ఇట్లా ఈ కూరగాయలు అన్ని రేట్లు చూస్తే దాదాపు 50 రూపాయల పైనే బలుకుతున్నాయి. కేవలం టమాటా ఒకటి వంకాయ ఒకటి దొండకాయ ఒకటి మాత్రమే 20 రూపాయల లోపు ఉంది. ఇక మిగతా ఏ కూరగాయలు కొనాలన్నా కేజీ మినిమం 35 రూపాయల పైనే బలకొచ్చు. అయితే రైతు బజార్లో ఈ రేట్లు పలుకుతుంటే ఇక రీటైల్ మార్కెట్లలో దాంతోపాటు సూపర్ మార్కెట్లో రేట్లు కాస్త ఎక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. అందుకనే చాలామంది వెజిటేబుల్ మార్కెట్కి వచ్చి తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకసారి మనం రైతులతో మాట్లాడదాం. అండ్ వెజిటేబుల్స్ వచ్చి పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి వెజిటేబుల్ రేట్స్ కోసం వాళ్ళు ఏమంటారు అండ్ ఎర్రగడ్డ రైతు బజార్ ఎట్లా ఉంది రష్ అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ అయితే మనం రైతులతో ఉన్నాం. ఒకసారి రైతులతో మాట్లాడదాం. దాదాపు నెల రోజుల సంది కూడా టమాటా రేట్ ఎక్కడ కూడా పెరగలేదు. మరి టమాటా వేసిన రైతులకు ఎట్లా ఉంటుంది రేట్? కిరాయి కూడా రావు మేడం. అది టమాటా అంత ఘోరం ఏది లేదనుకో. మనకు దాని ఖర్చులు కూడా వస్తలేదు. అదొకటి లేస్తారు. అన్ని దొడిపోడు ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి కానీ అదొకటి మాత్రమే లేస్తలేదు. టమాటా వేసిన రైతులకి లాసేనా మరి సార్? లాసే. ఆఖరికి ఎట్లా కూడా ఎప్పుడు కిరాయి రాక తేలేక కిరాయి రాక మిగతా కూరగాయల రేట్లు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. సో రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా కాక? పెరుగుతాయి కొంచెం. ఇంకొక నెల దాకా అయితే పెరుగుతాయి. అవతల తగ్గుతాయి అనుకో. ఎట్లా ఉంది గతంలో అయితే మార్కెట్లో సడలింపు టైం చూస్తే మస్తు రష్గా ఉండే కూరగాయల మార్కెట్? ఇప్పుడు ఎట్లా ఉంది రష్? రష్ లేదు మేడం. రష్ తగ్గింది. టమాటే భెండీ భెండీ కేసే అభి రేట్ భెండీ 40 రూపీస్ కేజీ దామ్ బడా వైసే నే బడ్ గయా బడ్ గయా బడ్ గయా రేట్ ఓకే. ఆపకో బోర్డ్ దిక్ రా అభి తో కేసే దిక్ రా వెజిటేబుల్ రేట్స్ रेट तो अभी बढ़ गया. हाँ 20-30 रहने का 40 हो गया. रेट तो बढ़ गया. ओके. तेल का रेट दाम बढ़ गया और दाल का सब्जी का तो बजट कुछ क्रॉस होगा आपका? क्रॉस कुछ भी बजट क्रॉस क्या अमाउंट ज़्यादा चले आ रहा. रेट बढ़ गया हर चीज़ पे. तेल पे तरकारी पे रेट बढ़ गया. वेजिटेबल रेट्स अच्छे కాస్త పెరిగినాయి. అయితే ఓన్లీ వెజిటేబుల్ రేట్స్ అనే కాదు ఉప్పులు పప్పులు ప్రతి నిత్యావసర వస్తువుల రేట్లు అయితే గత వారం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే రేట్లు అయితే పెరిగినట్టే కనిపిస్తున్నాయి. సో ఇంకొంతమంది పర్చేస్ చేసి వెళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి వాళ్ళు ఏం తీసుకున్నారు అండ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇంకొంతమంది చాలామంది వచ్చి బోర్డ్స్ చూసి అసలు వెజిటేబుల్స్ కొనాలా లేదా అనే దాంట్లో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే ఏ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఏవి తక్కువ ఉన్నాయి అనేది. మొత్తానికైతే ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయల రేట్లు పెరిగినాయి. కూరగాయల రేట్ల పాటు నిత్యావసర అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు చికెన్ గుడ్ల రేట్లు కూడా పెరిగినాయి. దీంతో సామాన్యుడి బడ్జెట్ అయితే క్రాస్ అవుతుంది. ఇది ప్రజెంట్ కూరగాయల రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.